యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు ఉపవిష్ట కోణాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు వెనకాల పడిపోకూడదు, ఛాతిని బాగా లేపాలి, తొడలను దూరంగా చేయాలి, మోచేతులని బెండ్ చేయాలి, అప్ కాళ్ళని లాగాలి. ఈ విధంగా చేస్తూ ఈ ఆసనాన్ని మనం శరీరాన్ని ఎంగేజ్ చేస్తూ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు దృష్టిపై కూడా మనం ధ్యానం కేంద్రీకరించాలి, పొట్టని లోపలికి బిగించాలి, వీపుని ఇలా గూనిగా చేయరాదు. ఎవరికైతే బ్యాలెన్స్ అనేది లేదో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. అలా చేసి నెమ్మదిగా పైకి రావాలి. ఇప్పుడు ఒకసారి మనము నావాసనం చేద్దాము. ఇలా కింద కూర్చోండి, ఛాతిని వీపుని పైకి అనాలి. అలా అని ఈ విధంగా కాళ్ళని పైకి లేపుతాము. ఈ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఛాతిని వెనకాలకి చేసి ఇలా ఉండండి. ఇక్కడ ముఖ్యంగా మనము కాళ్ళపై కాదు వీపుపై పడే ప్రభావాన్ని గమనిస్తున్నాము. ఇది కూడా కష్టంగా ఉంటే కాళ్ళని ఇలా పెట్టేసి ఇలా ఛాతిని పైకి అనండి. ఇక్కడ ఛాతిని పైకి అంటూ గుండెని ఇడ వెడల్పుగా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత ఈరోజు చేసే ఉపవిష్ట కోణాసనం మనము చేద్దాము. బోల్సర్పై కూర్చొని కాళ్ళ పాద యొక్క వేళ్ళని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఈ కుడి కాలుని కుడివైపు చేద్దాము. మోచేతిని బెండ్ చేయండి. కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చి ఎడమ కాలుని కూడా అలా చేద్దాము. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లేపాలి, మోచేతులని బెండ్ చేయాలి, ఛాతిని బాగా పైకి తీసుకెళ్ళాలి, గట్టిగా వేళ్ళని పట్టుకోవాలి. ఇక్కడ వెనకాల పడకూడదు, మోకాళ్ళని బెండ్ చేయకూడదు, ఛాతిని లోపలికి అస్సలు చేయకూడదు. మో చేతులను ఇలా బెండ్ చేయండి, కాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్ళవచ్చు. ఎక్కడ ఏమి ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కిందికి రావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన దృష్టి ఒక బిందుపై పెట్టి ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము మోచేతులని బెండ్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. చాలామంది వ్యక్తులు వీపుని ఇలా గూని చేసి ఈ విధంగా ఆసనాన్ని చేస్తారు. ఇలా ఆసనం చేయడం వలన వెనకాల పడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా ఇలా మీరు తప్పు అలైన్మెంట్తో ఆసనం చేయడం వలన ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ కూడా మనకు కలగవు. ఇప్పుడు ఈ యొక్క ఆసనం మనం మళ్ళీ చేద్దాము. ఒక కాలుని పైకి లేపండి, మోచేతిని బెండ్ చేయండి. రెండో కాలుని పైకి లేపండి, మోచేతిని బెండ్ చేయండి. కాళ్ళని సూటిగా చేస్తూ ఉండండి, కాళ్ళని వెడల్పుగా కూడా చేయవచ్చు. మోచేతులని బెండ్ చేస్తూ ఉండాలి. అయితే కాళ్ళని వెడల్పుగా చేయమన్నామని మరీ వెడల్పుగా చేయకుండా ఎంత వెడల్పుగా చేస్తారో అంత పైకి కూడా తీసుకెళ్ళండి. దృష్టిని ఒకవైపు పెట్టి పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఛాతిని మాత్రం ముందుకి అనాలి. అలా చేసి కిందికి వచ్చేయండి.